आंध्र प्रदेश लो पावर स्टार पवन कल्याण राजकीय व्यूहाल पै उत्कंठ नेलकोनुंदी आयन चाला निश्शब्दंगा उंडट्टु कनिपिस्तुंदी ओकप्पुडु चाला आवेशपूरितंगा उपन्यासालु इच्चे पवन कल्याण इप्पुडु चाला सैलेंटुगा सामाजिक माध्यमालके परिमितमय्याडु అసలు ఆయన రాజకీయాల్లో ఉన్నాడా లేదా అన్న సంశయం కూడా కొందరిలో కనిపిస్తోంది. అయితే తాజా పరిణామాలు ఆయన పార్టీలో పనిచేసే కీలకమైన వ్యక్తులు ఆయన అంతరంగికుల సమాచారం ప్రకారం ఆయన జగన్ తో పోరుకు అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాడని తెలుస్తోంది. అంటే నిశ్శబ్దంగా వ్యూహరచన చేసుకుంటున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డితో పోరిని ఆపరు మరింత రెచ్చిపోయి పోరాటం చేయడానికి సిద్ధపడుతున్నాడు అన్నది ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్న విషయం. ఈ మధ్య కాలంలో చాలా సైలెంట్ గా ఉన్నారు. అయితే ఆయన ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కరోనా కాలంలో ప్రజలందరూ కరోనాతో బాధపడేటప్పుడు కొంత ఉద్రుతమైన రాజకీయాలు చేయడం మంచిది కాదన్న ఉద్దేశంతో ఆయన సైలెంట్ గా ఉంటూ హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు. అయితే రాజకీయాలు వదిలేయడం లేదు. ఎప్పుడు తప్పు చేసినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎక్కడ చిన్న పొరపాటు చేసినా వెంటనే స్పందిస్తున్నారు. మనకు తెలుసు టీటీడీ భూముల విషయంలో ఆయన పాత్ర తెలుసు. ఆయన బీజేపీ కలిసి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి తెప్పించి ఆలయ భూములు అమ్ముతామన్న మరుసటి రోజుకే భూములు అమ్మము అని చెప్పించగలిగినలో ఆయన పాత్ర ప్రశంసనీయం, ఎవరూ కాదనలేము. అలాగే అడుగడుగున కరోనా సమస్యలు ఏదైనా ఉత్పన్నమైతే ప్రభుత్వానికి సలహా ఇస్తున్నాడు. వలస కూలీల సమస్యల్లో కూడా ఆ పరిష్కరించడంలో ఆయన పాత్రను మనం ఎవరూ కాదనలేము. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రాష్ట ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి వలస కార్మికులకు న్యాయం చేయడంలో అలా ప్రజోపకరమైన కార్యక్రమాలన్నింటినీ ఆయన వెనక ఉండి నడిపిస్తున్నారు. అలాగే నిన్నటికి నిన్న 10వ తరగతి పరీక్షల రద్దు అందరికీ తెలుసు. ఆ పరీక్షల రద్దు చేయాలని మొదట రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది ఆయనే. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా పెద్ద లేఖ రాశారు. ఆ తర్వాత అన్ని పార్టీలు తెలుగుదేశం, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, తల్లిదండ్రులు అందరూ కోరుకున్న తర్వాత ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో 10వ తరగతి పరీక్షల్ని రద్దు చేసింది. అంటే ఇవన్నీ ఆలోచిస్తే పవన్ కళ్యాణ్ చాలా నేర్పుగా ఓర్పుగా వ్యూహాత్మకంగా జగన్ మీద పోరుకు సిద్ధపడుతున్నాడని తెలుస్తోంది. ఇప్పటి వరకు కమిటీల్లో కూడా అలా ఆపి ఉంచారు. ఈ కరోనా కాలంలో ఆయన కమిటీలు వేయలేదు, కార్యకర్తలని కూడా కొంత సైలెంట్ గా ఉండమంటున్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడిన వాళ్ల మీద అందరి మీద కేసులు పెట్టడం, వేధించడం ఇవి చేసేటప్పుడు కార్యకర్తల్ని అనవసరంగా ఇబ్బందులకు గురి చేయడం ఇష్టం లేక కరోనా సమస్యతో ప్రజలు కష్టపడేటప్పుడు మనం రాజకీయాలు చేయడం మంచిది కాదన్న ఆలోచనతో ఆయన ఉన్నట్టుగా ఆయన అనుచరగాను చెప్తోందండి. ఇప్పుడు ఆయన వ్యూహం ఏమంటే బీజేపీతో కలిసిన తర్వాత ఆయన బీజేపీ ఎలా అడుగేస్తే నేను అలానే అడుగేస్తానని చెప్తున్నారు. కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. నిన్న రాజ్యసభ ఎలక్షన్స్ లో తనకున్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గారు సుభాష్ చంద్రబోస్ గారికి ఓటేశారు. అంటే ఇది పార్టీకి అనుగుణం కాదు, పార్టీకి వ్యతిరేకం ఏమీ కాకపోయినా దాని మీద ఆయన ఏమి పట్టించుకోవడం లేదు. ఇప్పుడు అతన్ని ఒకవేళ పట్టించుకుని సస్పెండ్ చేసి ఆయన డైరెక్ట్ గా వైసీపీలో చేరిపోతారు, ఏ మంత్రిలో కావచ్చు, వదిలేస్తామని. ఇప్పుడు వరప్రసాద్ పరిస్థితి అడకత్తెరల్లో పోక చెక్కలాగా ఉంది. ఇక్కడ జనసేనలో ఉండలేరు, వైఎస్ఆర్ పార్టీలో చేరలేరు. అంటే ఇక్కడ చూడండి, చాలా బ్యాలెన్స్డ్ గా పవన్ కళ్యాణ్ వ్యూహాలు రచించుకుంటున్నాడు. అలాగే ఈ మధ్య నాగబాబు గారు గాంధీ గాడ్సేల మీద ఓ ప్రకటన చేస్తే అది ఆయన వ్యక్తిగతం, దానికి పార్టీకి సంబంధం లేదని చాలా పొలైట్ గా బ్యాలెన్స్డ్ గా చెప్పారు. ఇవన్నీ ఆలోచిస్తే
వాళ్ళ పార్టీలో ఒక కీలకమైన వ్యక్తి చెప్పినట్టు సింహం లేదా పులి వేటాడే ముందు చాలా సైలెంట్ గా ఉంటది, నిశ్శబ్దంగా ఉంటది. తనకు అనుగుణమైన అవకాశం వచ్చిన జంతువు దొరికినప్పుడు అతి వేగంగా గాలి కంటే వేగంగా వెళ్లి దాన్ని వేటాడుతది. అలాగే వెదురు చాలా రోజుల వరకు పైకి ఎదగదండి, కింద వేర్లన్నీ బాగా స్ప్రెడ్ చేస్తది. వేర్లన్నీ బాగా ప్రాకిన తర్వాతనే అది మోజులు పెట్టి ఎదుగుతది. కాబట్టి పవన్ కళ్యాణ్ అలా పులిలాగా లేదా ఇలా వెదురులాగా చాలా పక్కద్బందీగా వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ వాళ్ళు అంటున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆయన ఎలా ఉంటారు, ఎవరితో పొత్తులు, అవన్నీ కూడా బీజేపీతో అనుగుణంగానే ఉంటది. కాబట్టి ఏదనేది ఏం జరుగుతుందో మనం వేచి చూడాల్సిందే. చూద్దాం ఏమవుతుందో. ఎన్టీఎన్ న్యూస్, ప్రజల మాట ప్రగతి బాట. అందరికీ నమస్కారం, నేను మీ సవారి నందు. సో మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకు కావాలి, లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ టు ఎన్టీఎన్ న్యూస్. హాయ్, దిస్ ఈజ్ చందు ముద్దు, ఓపెట్ కదా డైరెక్టర్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎన్టీఎన్ న్యూస్. థ్యాంక్ యూ.